ఇక్కడ అనుకుంటా ఒక సినిమా రిలీజ్ కి ముందు ఇక్కడ అండ్ ఆడియో ఫంక్షన్ లో చాలా చాలా ఎక్కువ 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 మాట్లాడేసాం నేను మా డైరెక్టర్ ముందు ఇంటర్వ్యూలలో కూడా. నేనేమో సినిమా నచ్చకపోతే డబ్బులు ఇచ్చేస్తా, మీ పేరెంట్స్ కొడతా అంటే నన్ను కొట్టండి, ఈయనేమో గేదెలు కాసుకుంటాను వెళ్ళిపోయి సినిమా నచ్చకపోతే రొటీన్ గా చూసేవా సినిమాకి రాకండి, ఇలా చాలా చాలా చెప్పేశాక సినిమా ముందు రోజు రాత్రి కొంచెం భయం వేసింది. ఎక్కువ మాట్లాడాం కదా రేపు పొద్దున ఏంటి పరిస్థితి అని. కానీ డబ్బులు నేను డబ్బులు ఇస్తానన్నాను, కానీ చూస్తే మా ప్రొడ్యూసర్ కి కోట్లు కోట్లు ఇచ్చేసారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ జనరలీ హిట్ అవుతుంది 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 అని ముందు నుంచి అనుకుంటా ఉన్నాము, కానీ కాన్ఫిడెన్స్ ఉండింది. బట్ హిట్ అంటే ఏంటో తెలియదు, హిట్ అవుతే ఎలా ఉంటుంది, హిట్ అవుతే ఏమి ఉండదు. మొత్తం 3-4 weeks అయింది, మొత్తం ఒక్కసారిగా లైఫ్ ఏదో చేంజ్ అయిపోయింది, ఆ 360 degrees టర్న్ అయిపోయింది. నేను ఎవరైతే నాకు యాక్టర్స్ కానీ హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైతే వాళ్ళని దూరం నుంచి చూస్తూ నేను ఎప్పుడన్నా ఒకసారి కనిపిస్తేనే ఎక్సైట్ అయిపోయి అలా దూరం నుంచి అలా ఫోటోలు తీస్తూ ఉన్నవాళ్ళు వారు నా దగ్గరకు వచ్చి అప్రిషియేట్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. కొంతమంది నాకు తెలిసిన యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు అలా కనిపిస్తే నాకు అలా ఇంపార్టెన్స్ ఇస్తూ మాట్లాడుతున్నారు. ఏదో ఇంకా సింక్ అవ్వట్లేదు, సడన్ గా ఏదో నేను ఆకలేసి ఏదన్నా షాప్కి వెళ్ళి కొనుక్కున్నామంటే చుట్టూ జనం వచ్చేస్తున్నారు. ఏది ఫ్రెండ్ ముందు 10 reply ఎవరైనా అమ్మాయికి 10 messages వస్తే ఒక రిప్లై ఇచ్చేది, ఆ అమ్మాయి ఇప్పుడు 10 messages చేస్తుంది. ముందు జనరల్లీ అమ్మాయి అట్లా అంటే జనరల్ అమ్మాయిని చూస్తా ఉంటే వెనక్కి తిరిగితే చూసిందని చెప్పి నేను మా ఫ్రెండ్ హ్యాపీగా ఫారెన్ చూసిందని ఇప్పుడు తెలియకుండా అమ్మాయిలో వచ్చి సెల్ఫీలు అనేస్తున్నారు, అదనేస్తున్నారు, ఈ లుక్ హార్ట్ అది అంటున్నారు, సిగ్గేస్తుంది. ఇలా చాలా చాలా చెప్పుకుంటూ చాలా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెయిన్ డిఫరెన్స్ ఇన్ని రోజులు ఈడు పనికి రాకుండా పనికి మనలాగా తయారవుతున్నాడు అని మా అమ్మ నాన్న నేర్చారు, ఇప్పుడు ఆనందంతో ఏడుస్తున్నారు. అండ్ నా ఫ్యామిలీ నా రిలేటివ్స్ అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళు ఇన్ని రోజులు ఈడ ఏమైపోతాడో అని అనుకున్నారు, కానీ వాళ్ళు ఏదో వాళ్ళందరూ నాకు నన్ను ఈరోజు ఏదో ఒక లో యాంగిల్ పెట్టి చూస్తా ఉన్నారు, నాకేమో సింక్ అవ్వట్లేదు ఏం మారిపోయిందని. సో ఇది చాలా స్వీట్ మూమెంట్స్ అనుకుంటా, ఎందుకంటే ఫస్ట్ సక్సెస్ ఒకటే ఇలా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుందేమో. అండ్ యాక్చువల్లీ చాలా ఇంకొకటి నాకు మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటి నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే జనరల్లీ సినిమా హిట్ కాగానే నాకు వచ్చి నెక్స్ట్ సినిమా కూడా ఇలా ఉండాలి, నెక్స్ట్ సినిమా ఇలా చెయ్యాలి, లేకపోతే అసలు పిల్లారా సాంగ్ సూపర్ నీ సాంగ్స్ ఎలా ఉండాలంటే మరి మిగతా హీరోల సంగతి నాకు తెలియదు, కానీ అవన్నీ నేను చేయలేదండి. హీరో అంటే నాకేం తెలియదు, అని పిల్లారా సాంగ్ అంత బాగా రావడానికి నేను రీజన్ కాదు చైతన్య భరద్వాజ్ గారు, సినిమాలో నా లుక్ ఎలా ఉండడానికి కూడా నేను కారణం కాదు అజయ్ గారు ముదుసార్ గారు. అండ్ నేను అలా కనపడడానికి నన్ను చూపించింది రామరెడ్డి గారు, నేను డైలాగ్స్ రాసింది సయ్యద్ గారు, ఇలా నేను అలా సినిమాలో బోర్ నా పర్ఫార్మెన్స్ నచ్చడానికి మిగతా పర్ఫార్మెన్స్ రావ రమేష్ గారు అసలు అలా వెళ్తున్న సినిమాని ఒక్కసారిగా ఒక 100 floors పైకి తీసుకెళ్ళి పడేశారు ఆ డైలాగ్తో. సో ఇవన్నీ జరగడం ఇవన్నీ నేను కాదు చేసేది, అవన్నీ నాకు తెలియదు, ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దాట్. సో ఇప్పుడు నా మీద ఏదో చిన్నపిల్లని ఏదో సినిమా చేసేసాను, అజయ్ గారు చెప్పింది చేశాను, చేసుకుంటూ వెళ్ళిపోయాను, స్క్రిప్ట్ మీద నమ్మకం ఉండింది. ఈ రోజు మిగతా అందరు చేసేసి అవ్వడం వల్ల నేనేమో బయటికి కనబడుతున్నాం, పిల్లారా సాంగ్ ఏం కాదు కదా రాసింది. సో అందరూ చేసింది జస్ట్ నేను బయటికి కనబడుతున్నా అంతే. సో చేసింది ఏది నేను కాదు కాబట్టి అలా ప్రెషర్ పెట్టకండి, భయం వస్తుంది నెక్స్ట్ ఇలా ఉండాలంటే ఏం చేయాలి, నేను ఎలా ఉండాలంటే నేను డైరెక్షన్ చేయలేను కదా. బట్ ఐ ట్రై మై బెస్ట్ తీసుకున్నారు కిసులకి అన్ని టేకులు ఎక్కువ తీసుకున్నారా ఏది ఏ సీన్స్ కి ఎమోషన్స్ కా లేకపోతే రొమాంటిక్ సీన్స్ కిసులకి ఎక్కువ మరి ఇంకేంటి సార్ అన్ని ఏం చేస్తా అంటారు మీరే చేసింది మా అమ్మ అక్కడే ఉంది సార్ కొడుకోండి సార్.
అదో పెద్దలా మా బాబాయ్ లేదు నానమ్మ అందరు ఉన్నారు కొడతారు అన్ని మీరే చేశారు. ఆహా బేసిక్ గా మిగతా సీన్లు అన్ని చేసి చూపించేటోడు డైరెక్టర్. హీరోయిన్ సీన్స్ ఏంటి, హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాతో చెప్తారు కదా, నాకు వచ్చేసేటోడు ఇలా ఆల్మోస్ట్ ముద్దు పెట్టడానికి హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ అంటే ఆ సీన్ లలో హీరోయిన్ వచ్చి పెట్టాలి కాబట్టి ఆయన చేసేటోడు సార్ సార్ చేస్తారు సార్ చేస్తా కదా సార్ చేస్తారు సార్ వద్దు సార్ అనేటోడు. ఇప్పుడు ఏం ఫిక్స్ అయిపోయారు అందరు అది అంత ఏం నేను అదే చెప్పా ఏం చేసినా క్రెడిట్ అజయ్కే, ముద్దులైనా అజయ్కే, ఫైటింగ్ అయినా అజయ్కే, ఏదైనా అజయ్కే. ఆ లేకపోతే వెనకాల ఎంత చేసినా సరే నాకు కెమిస్ట్రీ వర్కౌట్ కావట్లేదు ఏం చేస్తారనిగా క్యాబ్ పడేసి వెళ్ళిపోయేటోడు లేకపోతే కొట్టడానికి వచ్చేసేటోడు సరే సరే చేస్తా చేస్తాం చేస్తా అని చెప్పి ఓకే ఓకే వన్ మోర్ అనుకునేటోళ్ళం. సో అదే బేసిక్ గా ప్రతి అంటే అజయ్ థింకింగ్ బియాండ్ ఎవ్రీథింగ్ ఏంటో అదొక మైండ్ నువ్వు పిహెచ్డి చేయాలని ఉంటుంది నాకు ఆయన థింకింగ్ కానీ ఆయన అంటే సినిమా ఎంత బాగా చేశాడని కదా ఆయన జనరల్ గా ఆయన ఆలోచించే విధానమే ప్రతిది అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఏ పని చేస్తున్నా మనము జనరల్ ఆ పని గురించి ఆలోచిస్తాం ఆయన ఏ పని చేస్తున్నా దానివల్ల సినిమాకి ఏమవుతుంది దానివల్ల అక్కడ ఏం యూజ్ అవుతుందని అని ఒక్కటే ఆలోచిస్తారు ఆయన. నాకు తెలిసి అలానే బతుకుతారు ఏమో ఆయన బతుకంతా అంతేనేమో. సార్ పెళ్లి చేసుకున్నాక ప్లీజ్ ఏం మారకండి మీరు, మళ్ళీ నాతో సినిమా చేయాలి కదా. అదే సభాముఖంగా నేను ఇప్పుడే కమిట్ చేపించేస్తున్నా ఆయన నాతో మళ్ళీ సినిమా చేయాలి. నేను సినిమా రిలీజ్ కి ముందే చెప్తా, ఇప్పుడు సినిమా హిట్ అయ్యాక సినిమా రిలీజ్ కి ముందే అజయ్తో పనిచేశాక ఇంకొకరితో చేయాలంటే చేయలేకపోతానేమో అని అన్నాను ఆ అజయ్ అంత అలవాటు అయ్యాడని. సో అసలు ఇలా కాదు కానీ ఇది అలవాటు అయిపోయింది ఇలా ఈ రామానాయుడు స్టూడియోస్కి వచ్చి ఇట్లా అందరితో మాట్లాడటము, నేను మైక్లో ఇలా ఎక్కువసేపు షో చేయడము, నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ థంబ్నెయిల్ రావడము బాగుండింది. బట్ వేరెవర్ ఐ యామ్ RX 100 ఈజ్ ద అంటే తర్వాత ఏ స్టేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా స్టార్ట్ అయింది RX 100తో, నాకు ఇచ్చింది అజయ్ భూపతి. దిస్ బోత్ ఆఫ్ RX 100 అండ్ అజయ్ భూపతి will always remain forever in my heart. Cinema ade cinema manushulam ayyamani as Dilraj garu vachaka oka okay mem ippudu cinema teesamu ala feeling vastundi in rojulu mem meme aadukunetollam stage meeda nenu Ajay Ashok Chicha mem okka Ramesh garu okka undavallu maaku ippudu Dilraj garu vacharki koncham feel vastundi proud feeling vastundi. So angry సో అంటే ఎప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ ఈవెంట్ నుంచి కూడా ట్రై చేస్తూ ఉన్నాము సార్ని పిలవడానికి, ఏదో వర్కౌట్ అవుతుంది అవ్వట్లేదు అవుతుంది అవ్వట్లేదు, ఫైనల్గా మా సక్సెస్ అంతా అయ్యాక ఐ మీన్ ఇంతకన్నా బెస్ట్ టైం ఉండదు ఆయన రావడానికి. సో అండ్ సార్ ఉన్నప్పుడు అంటే యాక్చువల్లీ మేము చాలా చిన్న కానీ ఏదో ఒక పెద్ద మాట చెప్దాం అనుకుంటున్నా. జనరల్లీ ఒక ఏదో బయట మేము సినిమా తీసేటప్పుడు కానీ అంటే టోటల్ న్యూ కామర్స్ లాగా లేకపోతే బయట నుంచి ట్రై చేస్తున్న కొత్త ప్రొడ్యూసర్స్కి వాళ్ళందరికీ ఏదో కొన్ని రూమర్స్ చెప్పి భయపడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో ఒక ముగ్గురు నలుగురు ఉంటారు, థియేటర్లు ఇవ్వరు, లేకపోతే అది చేయరు, నలిపేస్తారు, దొక్కేస్తారు, అది కానీ అది 1% కూడా ప్రూవ్ కరెక్ట్ కాదని ఈ సినిమాతో ప్రూవ్ అయింది. ఎందుకంటే సార్ దిల్రాజ్ గారు కానీ అందరు మిగతా పెద్దవాళ్ళు ఎవరున్నా సరే 100% సపోర్ట్ చేశారు. మేము ఎవరో అసలు అవసరం కూడా లేదు. అండ్ పైగా దిల్రాజ్ గారు అయితే సినిమా కూడా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ వీక్, బట్ స్టిల్ ఆయన వే అంటే అసలు అంటే వాళ్ళందరి థింకింగ్ చాలా దీనికన్నా చాలా ఎక్కువ ఉంటుంది అని నాకు అనిపించింది. ఎవరో ఎవరిన వాళ్ళు అంటే వాళ్ళకున్న దానికి వాళ్ళకున్న స్టేచర్కి వాళ్ళకి తీసుకునే డెసిషన్కి ఆడెవరిన ఏదో చేద్దాం ఈడెవరిన ఏదో చేద్దాం అని 1% కూడా ఉండరు. ఉంటే వాళ్ళ స్టేజ్కి వెళ్ళరు ఎట్ ద ఫస్ట్ ప్లేస్. సో ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి ఏమైనా ట్రై చేద్దాము, ఏమైనా డిఫరెంట్గా చేద్దాము, యాక్టర్ అవుదాము, డైరెక్టర్ అవుదాము, కొత్త ప్రొడ్యూసర్ అవుదాము అన్నప్పుడు మిగతా వాళ్ళు చెప్పే చెత్త మాటలు వినడం మానేయండి. తొక్కేస్తారు, నలిపేస్తారు, అవన్నీ ఏమీ జరగవు. మేమే ఎగ్జాంపుల్, మాకు అందరూ సపోర్ట్ చేశారు. సో మీ ప్రోడక్ట్ సరిగ్గా ఉండి, మీ ప్రోడక్ట్ సరిగ్గా ఐ మీన్ మూవీలో కంటెంట్ ఉంటే అందరు సపోర్ట్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు సార్ లాంటి వాళ్ళకి కొత్త డైరెక్టర్, ఒక కొత్త హీరో వస్తే వాళ్ళకి యాక్చువల్లీ అడ్వాంటేజే ఉంటుంది, బికాస్ వాళ్ళకు కూడా ఐ మీన్ డిఫరెంట్ మూవీస్ సార్ ప్రొడ్యూస్ చేయడానికి కానీ డిఫరెంట్ హీరోస్తో చేయడానికి కానీ వాళ్ళకు కూడా స్కోప్ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా నేను కూడా కమిట్ చేసుకుంటున్నాను ఇక్కడ.
సార్ ఆల్సో ఆల్రెడీ నువ్వే చెప్పావు టాలెంట్ ఉంటే మేమే మీకు వెనకాల వస్తాం టాలెంట్ కావాలి థ్యాంక్ యూ సార్ సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ రెడీ టు హెల్ప్ ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ వీఆర్ ద ఎగ్జాంపుల్ వీ హ్యాడ్ నో కాంటాక్ట్స్ ఎనీథింగ్ బట్ ఎవ్రీవన్ కేమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ అస్ సో అది మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ని ఇలా క్లిక్ చేస్తే చాలు టీఎఫ్సిసిలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి హాయ్ అందరికీ నమస్కారం నేను గీతా మాధురి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ హాయ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మధుప్రియ హాయ్ ఎవ్రీబడి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి వ్యూ చేయండి ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్ టీఎఫ్సిసి లైవ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ హాయ్ దిస్ ఇస్ రష్మి ఠాకూర్ ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్